పోలవరాన్ని కాదని పట్టిసీమ వెంటపడ్డ చంద్రబాబు నాయుడు ఆ పట్టిసీమ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండానే నదుల అనుసంధానం అయిపోయిందని అందరిని మభ్యపెట్టడానికి కారణాలేంటి? ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్న పట్టిసీమపై కోట్లకు కోట్ల నిధులు నీళ్లలా ఎందుకు ఖర్చు చేసినట్లు ఈ డౌట్సే బేతాళుడికి వచ్చాయి. వీటికి విక్రమార్కుడు సరైన సమాధానాలు చెప్పాడు. పట్టు వదలని విక్రమార్కుడు శ్మశానంలో నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కీచురాళ్ళు మొత్తుకుంటున్నాయి. దూరంగా నక్కలు ఊలలు పెడుతున్నాయి. నిర్వికారంగా చెట్టు వైపుకు సాగుతున్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడిని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు శవంలోంచి లేచాడు. రా విక్రమార్క, ఎప్పుడొస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నా. మాట్లాడదామంటే ఒక దయ్యం పిల్ల కూడా ఇటువైపు రావడం లేదు. ఎవరూ లేక బోరు కొట్టేస్తుందనుకో అని బేతాళుడు ఆత్రంగా అన్నాడు. విక్రమార్కుడు నవ్వి బేతాళుణ్ణి భుజాలకెత్తుకున్నాడు. ఎంత దారుణం బేతాళ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ అనుకుంటున్నట్లుగా విమాన ప్రమాదంలో చనిపోలేదట. అసలు ఆయన స్వతంత్రానికి ముందే చనిపోయారన్న వార్తలోనూ నిజం లేదట. ఇంచుమించు 1960లు దాటాక కూడా నేతాజీ తన కుటుంబానికి ఉత్తరాలు రాస్తున్నాడట. వాళ్ళు నేతాజీకి టచ్లోనే ఉన్నారట. బతికున్న మనిషిని చనిపోయినట్లు ప్రచారం చేయడం ఎంత దారుణం అని విక్రమార్కుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బేతాళుడు నవ్వి, మీ మనుషులు మహా మాయగాళ్ళయ్యా. బతుకున్న వాళ్ళని శవాలుగా చలామణి చేసేయగలరు, చనిపోయిన వారిని బతుకున్న వాళ్ళుగా చిత్రీకరించనుగలరు. మీ మాయల ముందు మా భూత ప్రేత పిశాచ లోకమాయలు మర్మాలు ఎందుకు పనికిరావనుకో. అయినా మనకు ఇప్పుడు ఇష్యూ ఎందుకులే గాని నేను కథ చెబుతాను, అలసట తెలియకుండా సావధానంగా విను అని కథ చెప్పడం మొదలు పెట్టాడు విక్రమార్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది. పోలవరం వస్తే మొత్తం ఏపీ అంతా సస్యశ్యామలం అయిపోతుంది. నిజంగానే అదొక వరం. అలాంటి వరాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేసి ఎందుకు పనికిరాని పట్టిసీమ ప్రాజెక్టు వైపు మొగ్గు చూపారు. పోలవరం వస్తే పట్టిసీమ ప్రాజెక్టు వృధా అయిపోతుంది. అంచేత దానిపై 1300 కోట్లు ఖర్చు చేయడం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పదే పదే మొత్తుకున్నాయి. అయినా చంద్రబాబు పట్టిసీమ వైపే ముందడుగు వేశారు. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఆదరా బాదరాగా ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయారు. విపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా, అక్కడ పంపులను పూర్తిగా అమర్చకుండా గోదావరి జలాలను కృష్ణాలో కలిపేశామని, నదుల అనుసంధానం అయిపోయిందని చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారు. పట్టిసీమ తర్వాత పోలవరాన్ని కడతామని చంద్రబాబు అంటున్నారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్న చెడ్డ పేరు మూట కొట్టుకోవలసి వస్తుందని తెలిసిన చంద్రబాబు నాయుడు పట్టిసీమ విషయంలో అంత మంకు పట్టుదలతో ఎందుకున్నారు? నదుల సంధానం కాకముందే అయిపోయిందని అబద్ధాలు చెప్పి అందరి ముందు నవ్వుల పాలెందుకు అవుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావా? నీ తల వేయి చక్కలైపోతుంది అని బేతాళుడు కథ ముగించాడు. విక్రమార్కుడు ఒక్కసారిగా నిట్టూర్చి సమాధానం చెప్పడం మొదలెట్టాడు. బేతాళ, పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చెప్పినట్లు కేంద్రమే నిధులిస్తుంది. దాని టెండర్లు కేంద్రమే ఖరారు చేస్తుంది. నిర్మాణమంతా కేంద్రమే పర్యవేక్షిస్తుంది. అంతా కేంద్రమే చేస్తే రాష్ట్రంలో ఉండే పాలకులకు కిక్బ్యాక్స్ ఎవరిస్తారు? అదే పట్టిసీమ ప్రాజెక్టు అనుకో, నామమాత్రంగా టెండర్లు వేశారు. అవి కూడా వాళ్ళకి కావలసిన ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారు. టెండర్ దక్కించుకున్న చిన్న పార్టీ దగ్గర టెండర్ కోల్పోయిన రెండో పార్టీకి సబ్ కాంట్రాక్టర్గా పనులు చేపట్టింది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా 5% ఎక్కువగా టెండర్ కోట్ చేశారు. ఈ ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని కండిషన్ పెట్టి ఏడాదిలో పూర్తి చేసినందుకు గాను 21% బోనస్సు ప్రకటించారు. ఈ మొత్తం గందరగోళంలో 500 కోట్ల రూపాయల దాకా పాలక పక్షానికి ముట్టిందని కర్ణపిచాచులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా ముడుపులు వస్తాయి కాబట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరూ వద్దని వారిస్తోన్న పట్టిసీమ వైపు మొగ్గు చూపారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాకుండానే నదుల అనుసంధానం అయిపోయిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు నాటకాలు ఆడుతుందని అడిగావు. దానికి కారణం ఒకటే, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం అయిపోయిందని ప్రచారం ఊపందుకుంటే ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రియల్టర్లు హుషారవుతారు. నీళ్ళొచ్చేస్తున్నాయని ప్రచారం జరిగితే అమాంతం అక్కడి భూముల ధరలు 10x పెరిగిపోతాయి.
రాజధాని ప్రతిపాదిత ప్రాంత పరిసరాల్లో భూములన్నీ టీడీపీ అనుకూల వర్గాలు కొనుగోలు చేసి ఉండడంతో వాళ్ళ భూముల విలువ మాంతం పెరిగిపోతుంది. దానికోసమే చెంపులతోనూ బిందెలతోనూ నీళ్లు తీసుకెళ్లి పోలవరంలో పోసి నదుల అనుసంధానం అయిపోయిందని నమ్మబలుకుతున్నారు అని విక్రమార్కుడు ముగించాడు. ఆ సమాధానం సంతృప్తి పరచడంతోనే భేతాళుడు మాయమై తిరిగి చెట్టుకు వెళ్లాడాడు.